హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు బొమ్మ బ్లాగ్స్ నా పేరు యాస్విన్ అండి ఇదోండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈ రోజు వీడియో దేని గురించి అంటే మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమై ఉంటుంది నాకు అర్థమైందండి ఈ రోజు నేను కుకింగ్ కేటగిరీలో థర్డ్ డిష్ చేయబోతున్నానండి ఈరోజు మన ఇష్టమైన నాన్ వెజ్ అండి చేస్తున్నది చికెన్ మసాలా నేను మా ఇంట్లో చికెన్ మసాలా ఎలా చేస్తాను అనేది మీకు ఈరోజు చూపించబోతున్నానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చికెన్ అనేది తయారైపోతుందండి మీకు రోటీలోకి రైస్లోకి ఇక పూరీలోకి తినాలి అంటే ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ఇందులో కానీ మీరు కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఈ మసాలాతో ఆ చికెన్ ముక్క అలా తింటుంటే దాని రుచే వేరండి కావాలంటే మీరు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఈ రెసిపీ ఎంత ఈజీనో మిక్సీ ఉంటే చాలండోయ్ మిక్సీలో అలా మసాలాలన్నీ వేయడం తిప్పడం ఆయిల్లో వేయించడం చికెన్ని దాంట్లో వేసి అలా 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 మరిగించడం పదహైదు నిమిషాల్లో మన డిష్ రెడీ అయిపోతుందండోయ్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా మన ఈ చికెన్ మసాలా కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్ వన్ మీడియం సైజ్ ఆనియన్ స్లైస్డ్ వన్ మీడియం సైజ్ టమాటో స్లైస్డ్ थ्री और फोर ग्रीन चिल्ली वन टेबल स्पून जिंजर गार्ली पेस्ट वन टेबल स्पून चिल्ली पउडर वन टेबल स्पून कोरिया पउडर वन टेबल स्पून कोकोनट पउडर पुदीना को टेबल स्पून सा మిరియాలు కొన్ని చెక్క లవంగాలు రెండు మూడు పసుపు ఆయిల్ టూ ఆర్ త్రీ స్పూన్స్ కుకింగ్ ప్రాసెస్ మిక్సీ జార్లోకి తరిగిన టొమాటో తరిగిన ఉల్లిపాయలు రెండు గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం వాష్ చేసుకొని అంతా నీట్గా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను కొరియాండర్ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ మిరియాలు కొన్ని నీళ్ళు కొన్ని వేసుకోవాలండి సో దట్ అది మెత్తగా అయ్యేటట్టు అన్నీ వేసుకొని మిక్సీకి పట్టాలండి మిక్సీకి పట్టాక మీకు ఇలా పేస్ట్ రావాలండి మెత్తగా స్టవ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా కడాయి వేడెక్కాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలండి ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకునేది త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులోకి హాఫ్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు ఒక కాడుమం యాడ్ చేశానండి ఆయిల్లో కొద్దిగా అవి వేగాక అందులోకి మిక్సీ పట్టిన మసాలా ఉంది కదండి అది అందులోకి యాడ్ చేసుకోవాలండి చూడండి ఆ మసాలా అందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాని ఆయిల్లోనే మంచిగా వేగనివ్వాలండి ఆ పచ్చి స్మెల్ అనేది అంతా వెళ్ళాలి అంతవరకు వేగనిచ్చి అందులో క్లోజ్ చేసి లిడ్డు పెట్టుకోవాలండి కాసేపు మంచిగా వేగాక చెక్ చేసుకుంటూ ఒకసారి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి లిడ్డు కాసేపు వేగనివ్వాలండి కాసేపు తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మసాలా బాగా వేగింది అంటే అందులోకి చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి చూడండి అన్ని చికెన్ పీసెస్ మంచి పీసెస్ మంచిగా మసాలాలోకి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి కాసేపు వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్డ్ టూ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేయాలండి సో దట్ చికెన్ అనేది చాలా టెండర్గా మంచిగా టేస్టీగా వస్తుందండి యాడ్ చేసి కర్డ్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో దట్ ఆ కర్డ్ అనేది మంచిగా మసాలాలోకి మిక్స్ అయ్యేటట్టు చూడండి ఇక్కడ మంచిగా మెల్లగా మిక్స్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకున్నానండి నేను చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ఒకసారి మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు ఆ గ్రేవీ థిక్నెస్ ఓకే అంటే స్టాప్ చేసుకోవాలండి మీకు ఇంకొక ఇంకొంచెం గ్రేవీ గట్టిగా కావాలి అంటే ఇంకొంచసేపు పెట్టుకుంటే మన చికెన్ అనేది రెడీ చూసారు కదండి మన చికెన్ రెడీ అయిపోయింది ఇది మీరు కావాలంటే చపాతి పూరి రైస్ ఎందులోకైనా తినచ్చు చూసారు కదండీ నేను చేసిన ఈ చికెన్ మసాలా మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను ఒకవేళ కానీ మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి ఏం చేయాలనేసి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వచ్చేటట్టు మళ్ళీ కలుద్దామా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో అంతవరకు సెలవండి టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే వీడియోస్ అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మన ఛానల్ ఇంతకంటే ముందుకు ముందుకు వెళ్తుంది నేను కూడా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తానండి సో మీ హెల్ప్ అనేది మీ సహకారం అనేది నాకు చాలా అండి ఈ ఛానల్ గ్రో అవ్వడానికి ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళండి క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ అనేది మీ సహకారం డిష్ ఏంటి అంటే చికెన్ చిక